ముఖ్యంగా జిఓఎంఎస్ నంబర్ 4 స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏ విధంగా ఇది ముందరకు పోవాలా, ఎంత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలా, సీమన్స్ అని చెప్పబడే సంస్థ వారు చెప్పిన ప్రపోజల్ ఏంది అని జిఓఎంఎస్ నంబర్ 4 చాలా క్లియర్గా చెప్పినా కూడా ఎంఓయూకి వచ్చేతలికి ఆ విషయాలన్నీ మరుగున పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఏ విధంగా లూటీ కాబడిందో అందరికీ తెలిసిన విషయం. జిఓ 4 ప్రకారం ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీము ప్రాజెక్టు 3,300 కోట్ల ప్రాజెక్ట్ అని, దానిలో సీమన్స్ జర్మనీ కంపెనీ 90% కంట్రిబ్యూట్ చేస్తుందని, యాజ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఫ్రీగా 10% రాష్ట్ర ప్రభుత్వం 3,300 కోట్లు వెచ్చిస్తే చాలని జిఓఎంఎస్ నంబర్ 4 క్లియర్గా చెప్పినా కూడా అదే రోజు సీమన్స్ సంస్థ అని చెప్పబడే వ్యక్తులతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వారు ఎంఓయూ కుదుర్చుకున్న సమయంలో ఈ విషయాలన్నీ ఏవి పొందుపరచకుండా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 371 కోటి ఈ ప్రాజెక్టుకు ముందర ఇచ్చేయాలని ఎంఓయూ జిఓఎంఎస్ నంబర్ 4కి వ్యతిరేకంగా అందులో ఉండి కండిషన్స్ తారుమారు చేసి కూడా రాసుకున్నా కూడా తప్పుపట్టనటువంటి వైనం ఈ ప్రభుత్వ పెద్దలు. 371 కోటి రిలీజ్కి వచ్చినప్పుడు అప్పుడు ఉండేటువంటి సెక్రటరీ ఫైనాన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, చీఫ్ సెక్రటరీ వగైరా ఇది చట్టసమ్మతం కాదు, వారు 90% జీవో ప్రకారం కంట్రిబ్యూట్ చేయలేదు, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏది 90% కంప్లీట్ కాలేదు, ఒక్క రూపాయి కూడా జిఓఎంఎస్ నంబర్ 4లో చెప్పిన ప్రకారం వెచ్చించలేదని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు ఈ అబ్జెక్షన్స్ తీసుకున్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఓవర్ రూల్ చేసి తనకున్నటువంటి విస్తృతమైన అధికారాలతో వీటో చేసి బుల్డోజ్ చేసి వారికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ తెలిపినా కూడా ఈ సొమ్మును విత్డ్రా చేసి వాళ్ళకి డోలౌట్ చేసిన వైనం కూడా ఉంది. ఈ విషయాలన్నీ ఈ ప్రభుత్వం రాకముందే 2018 నాడే 5/6/2018 నాడే అసలు ఈ కేసు పూర్వాపరాలు పూనాలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సిబిఐ వారు కొన్ని షెల్ కంపెనీస్ మొట్టమొదటి స్కిల్లర్ అనే కంపెనీ మీద రెయిడ్ చేసినప్పుడు వారి బ్యాంకు ఖాతాలు పరిశీలించిన తర్వాత అనకౌంటెడ్ సొమ్ము 100 కోట్లు వస్తున్నటువంటి వైనం, దానికి జిఎస్టీ కట్టనటువంటి వైనం కనుక్కొని ఆ కంపెనీ మీద రెయిడ్ చేసినప్పుడు వారి ఇన్వెస్టిగేషన్లో బయటపడినటువంటి విషయం వారు అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలపడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజాసొమ్ము 371 కోటి, మీ ప్రభుత్వ సొమ్ము ఈ విధంగా సైఫన్ ఆఫ్ చేసి షెల్ కంపెనీస్ పంచుకుంటుండే మీరు చర్య తీసుకోమని లెటర్ రాసినా కూడా ఆ లెటర్లకు ఖాతరు చేయనటువంటి అప్పటి ప్రభుత్వం మరి అది సిబిఐ దృష్టికి పోయిందని తెలుసుకున్న తర్వాత 5/6/2018 డేట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో లేని సమయం కాన్ బట్ సిచ్యువేషన్లో ఆ ప్రభుత్వం 5/6/2018 ఒక ఎంక్వైరీ ఏసీబీ చట్ట ప్రకారం కేసు రిజిస్టర్ చేయాలంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాల్సినటువంటి చట్టం చెప్తుంది. దానికి అనుగుణంగానే 5/6/2018 ఒక ఎంక్వైరీ వేసినట్టు ఒక ఎంక్వైరీ వేయబడడం జరిగింది. వేసినా కూడా అది దట్ వాస్ పుష్డ్ అండర్ ది కార్పెట్.
ఎంక్వైరీ చేసి మమ్మ అనిపించి దాన్ని అట్టే పెట్టినటువంటి వైనం. మరలా విజిల్ బ్లోయర్ అనేటువంటి ఒక వ్యక్తి, విజిల్ బ్లోయర్ పేరు చెప్పకూడదు, రెవెన్యూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మీద ఇన్ని వందల కోట్ల ప్రజాదొమ్ములు లూటీ అయినా కూడా ఎందుకు సీతకర్ను మీరు ఈ విధంగా చూస్తున్నారు దాన్ని అని రాసిన తర్వాత, అప్పుడు ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చి ఈ ఇంత సొమ్ము దోచేయబడినప్పుడు ప్రభుత్వం చర్య చట్టపరంగా తీసుకున్నా కూడా దాన్ని రాజకీయ కక్ష అని ఈ రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత దూరం ప్రచారం చేసిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ సాక్ష్యాలన్నీ సిఐడి సేకరించి అప్పటికి ఈ ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళందరూ 164 స్టేట్మెంట్లు, సిఆర్పిసి 164 స్టేట్మెంట్లు అంటే పోలీసు వారి దగ్గర ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కాదు, గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందర ఇచ్చినటువంటి స్టేట్మెంటు. ఆ స్టేట్మెంట్లకు అంత శాంక్టిటీ ఉంది. గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందర ఈ ఉన్నతాధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పనిచేసినటువంటి అప్పుడు అధ్యక్షన్ చెప్పినటువంటి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ కొందరై 164 స్టేట్మెంట్లు మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన పిదప ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీ మొదలుపెట్టి చట్ట ప్రకారం అడుగులు ముందరక వేసినా కూడా దాన్ని రాజకీయ కక్ష అనే మంత్రజలంతో ఆ పాపాన్ని కడిగేసుకోవాలని ఆ గత ప్రభుత్వం అనుకూలంగా వంతబాడుతూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మరియు ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు చేసినటువంటి రాజకీయ ప్రచారం ఈరోజు అంటే నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో పటాపంచలేని కదా అని మీకు చెప్పదలుచుకున్నాను. గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది ఇది రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు కాదు, రెజీమ్ రివెంజ్కిను ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అని అని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఆన్, కుడ్ గో ఆన్ అని చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని వాళ్ళు పదే పదే అడిగినా వాళ్ళ ఎస్ఎల్పిలో ముఖ్యమైన ప్రేయరు అసలు ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి అని చెప్పడం జరిగింది, అడుక్కోరడం జరిగింది. కానీ గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ చేసే సమస్య లేదు, ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ రిమాండు సక్రమం కాదు, ఇది అక్రమమైన రిమాండు, దాన్ని కూడా ఆ విధమైన ఫైండింగ్ ఇవ్వమని కూడా అడిగినారు. దానికి కూడా గౌరవ సుప్రీంకోర్టు తిరస్కరించిందని మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రభుత్వాన్ని ప్రభుత్వం తరఫున వాదించే మా లీగల్ టీమ్ని, ముఖ్యంగా నన్ను ఏ విధంగా దూషించారో మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం మీద ఎంత బురద జల్లారో మీకు తెలుసు. గత ప్రభుత్వంలో ఇంత ఎత్తున ప్రజాధనం లూటీ అయినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ ప్రభుత్వ ధనాన్ని కాపాడాలా అనే ఒక ఉద్దేశంతో చట్ట ప్రకారం ముందుకు అడుగులేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా వారు ఈ ప్రభుత్వాన్ని అటాక్ చేశారు అందరికి తెలిసినటువంటి విషయం. అవన్నీ పక్కన పెట్టినా న్యాయమూర్తుల్ని, గౌరవ కోర్టులను కూడా వదలకుండా ఓ దుష్ప్రచారమైనటువంటి ఒక విపరీత ధోరణులతో టీవీ డిబేట్లతో, ప్రింట్ మీడియాతో భయపెట్టే పరిస్థితి చేసినటువంటి వైనం మీ అందరికీ తెలుసు. వ్యవస్థను ప్రతిక్షణం భయపెట్టారు. ఏ విధంగా అంటే మీకు అందరికీ తెలుసు ఆ రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ పాపం వాళ్ళ భార్య ఆఖరి రోజుల్లో క్యాన్సర్తో బాధపడుతూ సావుకు చాలా దగ్గరగా గంటలు క్షణాల్లో ఉంటే వారు సెలవు మీద వెళ్ళిపోతే ఆ సెలవు కూడా ఈ ఆయన్ని ఈ ప్రభుత్వం బెదిరించి సెలవులో పంపించేసిందని ఎంత దుర్మార్గంగా ప్రచారాలు చేశారో మీ అందరికీ తెలియని విషయాలు కాదు.
దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ స్థాయిలో ఈ వ్యవస్థలను భయపెట్టి ఈ స్థాయిలో ఈ వ్యవస్థల తరఫున నిలబడే అడ్వకేట్లను భయపడి ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి నాబోటోడిని భయపెట్టి వాళ్ళు అబాస్ పాలు చేసి వ్యక్తిగత హననం చేసి అందరినీ నిర్వీర్యం చేయాలనే ఒక దురుద్దేశం తప్పక ఇది అందరికీ ప్రజలకి చెప్పాల్సినటువంటి అగత్యం ఉంది. చంద్రబాబుని మామూలుగా ఈ దేశంలో బహుశా ఏ ప్రభుత్వం కూడా అంత గౌరవంగా సహృదయంతో ట్రీట్ చేసినటువంటి సాదృశ్యం మొత్తం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఒక డిఐజీ స్థాయి అధికారిని అరెస్ట్కి పంపించి అరెస్ట్ చేసిన తర్వాత ఇది రోడ్డు ప్రయాణం మీకు కష్టమేమో చాపర్ అరేంజ్ చేస్తానటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఒక రాజకీయ ప్రత్యర్థి అనేది పక్కన పెడితే ఒక ముద్దాయికి ఇన్ని ఫెసిలిటీలు ఇచ్చి ఇంత గౌరవం ఇచ్చి వారి వయస్సుకు గౌరవం ఇచ్చి ఫస్ట్ ఇది మొట్టమొదటి కాదా ఈ దేశ చరిత్రలోనే ఇంత సహృదయమైనటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి. మీకు అందరికీ తెలుసు రకరకాల పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తిహార్ జైల్లో కూడా ఉన్నారు. వారికి ఇవ్వనటువంటి ఫెసిలిటీస్ జైల్ మాన్యువల్ కాదని కూడా జైల్ మాన్యువల్లో ప్రొవైడ్ చేయనటువంటి అన్ని సకల సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది అబద్ధమా? వారిని అరెస్ట్ చేసిన తర్వాత వారికి కోర్టు వారు రిమాండ్ విధించిన తర్వాత వారు ప్రభుత్వ వాహనంలోనే జైలుకి పోవాల్సింది అందరికీ తెలుసు. కానీ వారు అడిగిన పెదప వారి కాన్వాయ్లోనే జైలుకి తీసిపోయింది నిజమా కాదా మీరు అడగండి. ఇంతకన్నా ఏ ప్రభుత్వం దేశ చరిత్రలో ఈ దేశంలో ఇంత సహృదయతో ఇంత మంచితనంతో ఇంత దీంతో వ్యవహరించినటువంటి ప్రభుత్వం మీరుంటే ఒక్క మాట నాకు చెప్పండి తలదించుకుంటా. రాజకీయ ప్రతినిధులు చాలామంది అరెస్ట్ చేసి ఈరోజు కూడా ఢిల్లీలో చాలా పెద్ద 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 ప్రముఖులు జైల్లో వేయడం జరిగింది. ఏ విధంగా ఇది ఇంత సహృదయతో ఇంత మంచితనంతో ఇంత దీంతో ఏ ప్రభుత్వం అయినా ఒక ముద్దాయికి ఎక్కడైనా ఈ విధంగా చూడడం జరిగిందా? ఇన్ని సదుపాయాలు కలిగించడం జరిగిందా? దీన్ని కక్ష సాధింపు చర్య అంటామా చెప్పండి.